ప్రముఖ కథా రచయిత చిరకాల మిత్రులు శ్రీ పెనుమాక నాగేశ్వరరావు గారు. వారు వృత్తిరీత్యా బ్యాంక్ ఆఫీసర్, కానీ చాలా చక్కటి కథా రచయిత. సమయాభావం వల్ల సభాధ్యక్షుల అనుమతితో సభకు నమస్కారం అని ప్రారంభించి సంక్షిప్తంగా ముగిస్తా. కథల గురించి చాలా పెద్దవాళ్ళందరూ బాగా చెప్పారు. నేను డాక్టర్ గారి గురించి, రచయితగా డాక్టర్ గారి గురించి రెండు మాటలు చెప్పి ముగిస్తాను. డాక్టర్ గారి రచనలు ఏవైనా సరే, కథలే కాదు, కవిత్వం కానీ నవల కానీ చాలా చాలా అలవోకగా ఆయన రాసే నైపుణ్యం డాక్టర్ గారి దగ్గర ఉంది. అంతేకాకుండా ఆయన తీసుకునే సబ్జెక్టులు, ఇప్పుడు చాలా కథలు అవి ప్రచురణ కంటే ముందే నేను చదివే అవకాశం నాకు ఆయన కలిగిస్తుంటారు. దాని గురించి చర్చించుకుంటాం. అలాంటి సందర్భంలో ఒక తమాషా ఏంటంటే, ఒకరోజు ఎర్రబర్రె అని ఒక కథ నాకు పంపించి చూడండి నాగేశ్వరరావు గారు అంటే, చాలా బాగుంది డాక్టర్ గారు ఈ కథ, నాకు చాలా నచ్చిందని చెప్పాను. 3 డేస్ తర్వాత వాళ్ళు ఎవరో హిందూపూర్ అనుకుంటా, హిందూపూర్ వాళ్ళు ఎనుముల మీద కథల పోటీ పెట్టారండి. ఆ కథల పోటీ అనౌన్స్మెంట్ చూడంగానే నేను డాక్టర్ గారికి ఫోన్ చేశాను. డాక్టర్ గారు, మీరు ఎర్రబర్రె అని ఒక కథ రాశారు కదా, వీళ్ళు ఎవరో పోటీ పెట్టారండి, అది బర్రెల మీద, అది పంపించండి, తప్పకుండా ప్రైజ్ వస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం. సరే పంపించారు. అది వాళ్ళు ఏదో సాధారణ ముఖ్యమంత్రి తీసుకున్నట్టున్నారు కథ. చాలా చక్కగా ఎత్తుగడ కానీ, కథ సబ్జెక్టు కానీ చాలా అద్భుతంగా ఉంది. అట్లాంటివి ఇంకా చాలా కథలు. డాక్టర్ గారి దగ్గర ఆ కథలకి పెట్టే టైటిల్స్ అవి కూడా చాలా చమత్కారంగా చక్కగా పెడతారు. ఏ విషయాన్నైనా కూడా చాలా అలవక కవిత్వం అల్లిన నవల రాశారు. నిజంగా కరోనా మీద బహుశా నేను అది కూడా రాశాను, డాక్టర్ గారే మొట్టమొదటి రాశారేమో నవల అని. ఈ రకంగా అద్భుతమైనటువంటి ఆయన నైపుణ్యాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తులసీదేవి గారికి కూడా నమస్కారాలు.